అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4.5 సంవత్సరాలుగా అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి ఈ రోజున చాలా అన్లాఫుల్గా ఈ రోజున ఆయన్ని ఇక్కడ రిమాండ్లో పంపించడం చాలా బాధాకరం. దాంట్లో భాగంగానే వారికి నా సాలిడారిటీ ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను. ఒకటే అనిపించింది, చంద్రబాబు నాయుడు గారికి నాకు గతంలో కూడా పాలసీల పరంగా కానీ భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. నేను విడిగా కూడా పోటీ చేశాను. పాలిటిక్స్లో జనసేన తరపు నుంచి నేను తీసుకున్న నిర్ణయం రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత చాలా బలంగా ఉండాలని కోరుకునేవాడిని. 2014లో జనసేన ప్రారంభించినప్పుడు ఆ రోజును కూడా నేను కోరుకుంది. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా అయిపోయింది. సరిగ్గా ఏవైతే అడగాలో అవన్నీ సరిగ్గా తెచ్చుకోలేకపోయాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దీన్ని ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేకపోయింది. సగటు మనిషి వేదన నేను జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడాను. ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి చాలామందికి. నేను నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున 2014లో ఆయన సొంత పార్టీలోని వ్యక్తులు కూడా కొంత ఆలోచించిన, మీకు తెలుసు ఆయన కావకూడదనుకుని అనుకున్న వర్గం కూడా ఉంది. కానీ వీటన్నిటికీ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా బయటకు వచ్చి నేను మద్దతు తెలిపాను నరేంద్ర మోదీ గారికి. దానికి కారణం అంటే ఈ రోజున నా మనస్సుని ఆవిష్కరింపజేస్తున్నాను. దేశానికి చాలా బలమైన నాయకుడు కావాలి. దానికి కారణం ఆ రోజున నరేంద్ర మోదీ గారికి మద్దతు తెలపడానికి, మా నాన్నగారు చనిపోయి అస్థికలు కలపడానికి కాశీలో ఉంటున్నప్పుడు బాంబే దాడి జరిగింది. బాంబేలో ఈ మనకి ఉగ్రవాదులు వచ్చి మనకి బాంబేలో తాజ్మహల్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు వీటన్నిటికీ నాకు ఆయన ఒకటే అనిపించింది, జరుగుతూ ఉంది. అలాగే దానికి ముందు పార్లమెంటు మీద అటాక్ జరిగింది. భారతదేశం ఇంత బలహీనంగా ఉంది, దీనికి బలమైన నాయకుడు కావాలి అనుకున్న ఆ రోజు నాకు అనిపించింది, ఎవరన్నా వస్తే బాగుండే, ఖచ్చితంగా మద్దతు తెలపాలని ఆ రోజు అనుకున్నాను. అదేవిధంగా 2014లో ఆ రోజు అనుకుంటే 2012లో అది నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు నాకు ఆయన సంపూర్ణంగా మద్దతు తెలిపినప్పుడు ఆ రోజున నన్ను అందరూ తిట్టారు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి వెనక్కి వెళ్ళను, దానికి కారణాలు ఉంటాయి, హేతు ఉంటుంది దానికి. ఆ రోజు నేను ఏ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నరేంద్ర మోదీ గారు వారిని పిలిస్తే వెళ్ళాను తప్ప. ఎందుకంటే నేను ఆ స్థాయి నాయకుల కాలాన్ని నేను దుర్వినియోగం చేయను. కనీసం ఒక టీ, ఒక ఫోటో ఆపర్చునిటీ కూడా నేను అడగను. అంటే ఇవన్నీ నేను దేశ సమగ్రతని, దేశ అభివృద్ధిని ఉద్దేశం పెట్టుకునే మాట్లాడుతాను, ఒక అభిప్రాయం మద్దతు తెలియజేసిన. అలాగే 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకి మద్దతు ఇవ్వడానికి కూడా చాలా ముఖ్య కారణం విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చాలా అనుభవం ఉన్న నాయకుడు కావాలి దీనికి. ఎందుకంటే 2020 విజన్ అని చెప్పినప్పుడు దానికి కారణం కూడా, హేతు కూడా చెప్తాను మీకు. 2020 విజన్ అని అనుకున్నప్పుడు చాలామందికి అర్థం కాలేదు 90స్లో. ఈరోజు మనం మాదాపూర్కి వెళ్తే ఎన్ని లక్షలాది మంది ఎంప్లాయీస్, అంత లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉండి ఒక కొత్త సిటీ క్రియేట్ చేసిన వ్యక్తి, ఆయనతో నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు,
పాలసీ పరంగా నేను విభేదించొచ్చు కానీ ఆయన అనుభవాన్ని కానీ ఆయన తాలూకు శక్తి సమర్థతను కానీ నేను ఎప్పుడు తక్కువ ఎంచనాను అలాగే నేను విభేదించింది కూడా ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాల్సి ఇవి పాలసీ పరమైన విభేదాలు ఇవి చాలా పాలసీ పరమైన విభేదాలు ఇట్లాగే నేను గొడవ పడి బయటకు వచ్చాను తప్ప నేను అది ఏంటంటే మరి ఈ నిర్ణయం తీసుకుంటే మనం ఏదైతే నష్టపోయామో మన సరిగ్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళామన్న ఆలోచనతో నేను విభేదించాను తప్ప ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటిగ్రిటీని కానీ నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలే ఈ రోజున కూర్చొని దాదాపు ఒక 317 కోట్లు ఒక స్కామ్ అని చెప్పి ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్యాంక్ చైర్మన్కి ఎవరో చేసిన తప్పుకి బ్యాంక్ చైర్మన్కి అంటగడతామా అలాగే ఏ దేని మీద కూడా చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి సంతకాలు చేయరు వీళ్ళకి ఇవ్వండి అని చెప్పరు అది కూడా 2013లో ఈ పర్టికులర్ కేసు ఈ కంపెనీ గుజరాత్లో ప్రారంభమైన కంపెనీ ఇది దాన్ని ప్రాతిపాదిక తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ దీనికి ఇచ్చారు దాని కాంట్రాక్ట్ ఇచ్చి అది కూడా 317 కోట్లకి అది బేసిక్గా హార్డ్వేర్ సప్లై చేయటం దాని ప్రకారం ఇస్తే అన్నీ దాంట్లో ఏదైనా తప్పొప్పులు జరిగితే ఆ కన్సర్న్ వ్యక్తుల్ని దాన్ని మీరు తీసుకెళ్ళాలి విచారించాలి మరి ఇలాగైతే మరి ఇంత నాకు ఒకటే అనిపించింది సైబరాబాద్ లాంటి ఒక సంపూర్ణమైన సిటీని ఇంత లక్షలాది కోట్ల టర్న్ ఓవర్ ఉండగలిగే సిటీని నిర్మించిన వ్యక్తికి ఒక 317 కోట్లు ఒక స్కామ్ పెట్టి ఆయన మీద అభియోగం మోపి ఈరోజు ఇలా జైల్లో కూర్చోబెట్టడం చాలా చాలా బాధాకరం నేను మన సభలో కూడా చెప్పాను మన మంగళగిరిలో ఆయనకి జరిగిందని చెప్పి అందరూ కూర్చోబెట్టి సంకలు గుద్దుకోవడం చెప్పాను సమస్య ఏమవుద్దంటే ఇది అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హయ్యెస్ట్ అథారిటీ కంట్రీలో ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం అది ఎంతవరకు సబబ్ ఇది డైరెక్ట్గా ఈ అసలు ఈ ఇవన్నీ మోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అన్ని కూర్చోబెట్టి ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అవన్నీ పాలనాపరమైనవి పాలసీ పరమైనవి ఇది చాలా చాలా రాష్ట్రానికి మంచిది కాదు పోనీ ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మహానుభావుడా ఇతనేమైనా లాల్ బహదూర్ శాస్త్రియ ఇతనేమైనా వాజ్పేయి గారా ఆర్థిక నేరాల నుంచి జైల్లో ఉన్న వ్యక్తి ఈరోజుకి ఈడీ కేసులు ఉన్నాయి దేశం బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకొని బయటికి వెళ్ళాలి వీటన్నిటికీ మించి ఎక్కడక్కడ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ వ్యక్తి ఇతను అన్ని రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు ఇతను చేసేవన్నీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్ని రాజ్యాంగ ఉల్లంఘన స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఏమాత్రం ఖాతరు చేయని వ్యక్తి స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారం అంతర్జాతీయంగా భారతదేశం ఎంతైనా ఒప్పందం పెట్టుకుంటే రాష్ట్రాలు అవి ఖాతరు చేయాలి స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో అది ఉంటుంది దాన్ని ఖాతరు చేయని వ్యక్తి ఏ విధంగా తీసుకుని అందరినీ భయభ్రాంతుల్ని చేసే వ్యక్తి ఇదే వాలంటీర్ వ్యవస్థని ఇలా చేశారన్న తిట్టిన వ్యక్తి ప్రైవేట్ డేటా చోరీ జరుగుతుందని కోడిలాగా మొత్తం కప్పెక్కి కూసిన వ్యక్తి ఈరోజున డేటా చోరీని చేస్తుంటే ఇన్ని రకాలుగా ఉల్లంఘించిన వ్యక్తి మనకి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తి చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తి ఈ రోజున ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అది మరి దీనికి ఎక్కడ చూసినా పోనీ అభివృద్ధి బాగుందా కొన్ని డెవలప్మెంట్ ఏమైనా ఉందా ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చినాయా ఇతను చెప్పిన హామీలు ఏదన్నా నిలబెట్టుకున్నాడా మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేశాడా సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి సిపిఎస్ని రద్దు చేశాడా 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2.5 లక్షల ఉద్యోగాలు ఏది కా ఒక్క మాట ఏది కూడా ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటాయి
అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే, ఉదాహరణకి మద్యపాన నిషేధంలో దాదాపు 1/3 ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ పాకెట్స్లోకి వెళ్ళిపోతూ ఉంది. డిజిటల్ పేమెంట్స్ లేవు, క్యాషే ఇవ్వాలి. ఇంత అడ్డగోలుగా కనిపిస్తూ ఉంటే వీళ్ళ అవినీతి ఈ కూర్చోబెట్టి తన మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. పోనీ దీంతోపాటు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవడు ప్రశ్నించకూడదు గవర్నమెంట్ని. అరే డెమోక్రసీలో ఉండదు, డిసెంట్ ఉంటుంది. డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా? నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి, అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటోడు మాట్లాడుతుంటే నాలాంటోడు నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము? నీకు ఆపే హక్కు ఉందా? అధికారులు కూడా ఆలోచించుకోవాలి. కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి. రోడ్డు మీద తిరగకూడదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఎవరు చేతులు ఒప్పకూడదు, బండ్లోంచి వచ్చి నమస్కారం చేయకూడదని నాలాంటోడికి అలా చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం మోపడం చాలా తేలిక. దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను. అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది. ఎందుకు జరిగిందంటే నేను 2020లో ఒకటే చెప్పాను, ఈ పాలన ఇవాళ పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను. ఆ చీలనివ్వను అన్నదానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో, లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవలసిన అవసరమే సందర్భం వచ్చింది. మేము వ్యక్తిగతంగా కలిసేవాళ్ళం, అది వేరే విషయం. రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు. కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మటుకు వైసీపీ, జగన్. మీరు క్రియేట్ చేసింది ఇది. నేను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి కూడా నువ్వు చేసిన మాట అది. నువ్వు అడ్డగోలుగా రోడ్లు అయ్యావు, దోపిడీలు చేస్తావు, బెదిరిస్తావు. వైఎస్ వివేకానందరెడ్డి గారిని మర్డర్ జరిగితే అన్ని వేళ్ళు మీ ఇంటి వైపు చూపిస్తూ ఉంటే ఒక్కడు వెళ్ళలేదు, ఒక్క అపరాధి వెళ్ళలేదు బయటికి, జైల్లోకి వెళ్ళలేదు ఒకళ్ళు. ఇన్ని గొడవలు ఇన్ని పెట్టుకొని ఇంత అడ్డగోలుగా అక్రమంగా మీరు ల్యాండ్ కబ్జాలన్నీ చేస్తూ ఉంటే ఒక్కడు ఒక్కళ్ళ మీద చేయట్లేదు, కేసులు పెట్టట్లా. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దాదాపు 3000 కేజీల హెరాయిన్, 21 వేల 21 వేల కోట్ల వర్త్ హెరాయిన్ గుజరాత్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకుంటే, గుజరాత్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకుంటే దాని మూలాలు విజయవాడలోని సత్యనారాయణపురం ఆశీ కంపెనీకి తేలుతూ ఉంటే ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఒక్కళ్ళని పట్టుకోలేదు. దానికి సంబంధించి న్యూస్లో లేదు అది. నేను మీడియా వారికి కూడా అడుగుతూ ఉన్నాను, సాక్షి మీడియా కూడా చెప్తున్నాను, ఆ కేసు కూడా బయటకు తీసుకురండి మీరు. అవి వదిలేశారు కన్వీనియంట్గా. మీరు మాట్లాడితే న్యాయం మాట్లాడితే సంపూర్ణంగా మాట్లాడండి, ఆబ్జెక్టివ్గా పాలిటిక్స్ చేయండి. కూర్చోబెట్టి ఎంత అందరూ పొలిటికల్ గేమ్ ఆడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అభివృద్ధికి దూరం అయిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి జరిగిందని కాదు ఇది. రేపొద్దున మారుమూల ప్రతి చోట ప్రతి వీధిలో ఇదే గొడవ ఉంటుంది. ఉదాహరణకి మా నాయకులే వాళ్ళు బూతులు తిట్టచ్చు, వైసీపీ నాయకులు. దానికి నిరసన తెలియజేయడానికి మా వాళ్ళు బయటకు వస్తే మన విశాఖపట్నంలో కొన్ని నెలల క్రితం ఆడవారిని చూడక నిరసన తెలిపినందుకు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. నిరసన తెలిపినందుకు అటెంప్టివ్ మర్డర్ కేసు పెడితే అధికారంలో ఉన్న వ్యక్తికి పాలసీలు అతను చెప్పాలి. ఆయన ఆ 8 ఇలాంటి అభియోగాలు మోపడంలో అది చాలా తేలికై. ఆయన ప్రూవ్ చేయండి మీరు, ఆయన సంతకం ఉందా, ఇవన్నీ ఉన్నాయా? ఎవ్వరు చట్టానికి అతీతులు కాదు, మాకు తెలుసు అది. నిర్ణయాలు తీసుకొని ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పులకు సంబంధిత అధికారులు చేయాలి, దానికి వాళ్ళ బాధ్యతలు చేయాలి. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండట, రాజకీయ ప్రతీకారం ఇది. ఈ రోజున నేను ఒకటే వైసీపీ నాయకులు కూడా ప్రజలకు కూడా నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇది నేను సంపూర్ణంగా నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇది ఖండించి నేను వెళ్ళిపోవట్లేదు. ఈరోజు భేటీ, ఈ ములాఖత్ ఒక ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. నేను ఇంతకాలం నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుందా లేదా అనేది నేను ఆలోచిస్తూనే ఉన్నాను ఇంతకాలం.
నేను ఎన్డీఏలో ఉన్నాను నేను నేను కోరుకుంటున్నది కూడా 2014 లో ఈ వైసీపీ అరాచక పాలన నుంచి బయటపడాలంటే ఎన్డీఏక పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళాలన్న కోరిక ఎందుకంటే స్థిరత్వం ఖచ్చితంగా ఇవ్వగలదు అదే విధంగా భాగంగా నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నాయకత్వానికి కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు చాలా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను సమిష్టిగా వీరి తాలూకు దౌర్జన్యాన్ని వైసీపీ తాలూకు దౌర్జన్యాన్ని అరాచకాన్ని ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు ఈ అరాచకం ఇంకో దశాబ్దాల రెండు దశాబ్దాలు కుదిరితే రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుద్ది ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్డ్ వైసీపీ వీరి తాలూకు దుష్ట పాలనని అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులు 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్లు ఆపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు ఈ ప్రభుత్వం అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి నన్ను కూడా రానివ్వట్ల నేను మొన్నటిదాకా ఏ నిర్ణయం తీసుకోలా ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది ఈరోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి బిల్ క్లింటన్ని తీసుకొచ్చే లాంటి వ్యక్తితో బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి నిజంగా చాలా బాధపడాలి మనం 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం కానీ చంద్రబాబు గారు ఆయన రాజకీయవేత్త ఆయన క్రిమినల్ కాదు ఆయన జగన్ ఆర్థిక నేరస్తుడు సో ఆర్థిక నేరస్తుడితో పాటు ఎందుకంటే మన కోనసీమలో ఇదే కోన మన పక్కన మన జిల్లాలో ఉన్న కోనసీమలో కూడా 2000 మంది క్రిమినల్స్ని దింపాడు నేను వస్తాయి ఇంకా గొడవ అయిపోద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు హెచ్చరించి భయ కేంద్ర హోంశాఖ నుంచి వస్తే అప్పుడు కానీ వెనక్కి వెళ్ళలేదు భవిష్యత్తులో వైసీపీకి మద్దతుగా ఉండే క్రిమినల్స్ కూడా నేను హెచ్చరిస్తూనే ఉన్నాను మీరు కనుక వీరి అండదండలు చూసుకొని మీరు మా గుంపుల్లో చొరబడి మొన్న నాకు కోనసీమలో చేసినట్టుగా వారాహి యాత్రలో గొడవలు చేస్తున్నట్టుగా మన చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరులో మీరు చేస్తున్నట్టుగా భీమవరంలో మన లోకేష్ గారు వెళ్తే చేస్తున్నట్టు ఇలా చేస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నాజీలని హిట్లర్ నాజీ ఆర్మీని యూదులు ఎలాగైతే వెంటపడి వాళ్ళని చట్టసభలు తీసుకొచ్చారో వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి క్రిమినల్ని చిన్న చితక ప్రతి ఒక్కరిని బయటికి లాక్కొస్తాం గుర్తుపెట్టుకోండి ఎవరిని అందుకని మీరు రాయి వేసేటప్పుడు ఆలోచించండి మీరు ఏ ఒక్కరిని వదలం అందుకని మేము కోరుకుంటుంది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి ఇదే నా ఆకాంక్ష ఇది ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్న ఆకాంక్ష ఇది విసిగిపోయాం వైసీపీ పాలనతో ఇలాంటి వ్యక్తులకే నువ్వు రాజకీయాల్లో పట్టు విడుపు ఉంటుంది ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పట్టు విడుపున్న ముఖ్యమంత్రి అతను ఆయన స్వార్థం ఆయనకుంది ఎవడు కాదంటలా కానీ పట్టు విడుపు తెలుసు రేపొద్దున ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ప్రెసిడెంట్ రేపొద్దున డీజీపీకి వర్తించవచ్చు చీఫ్ సెక్రటరీకి వర్తించవచ్చు ఎవరికైనా సరే ఎవరు చేసిన తప్పుకు వాళ్ళు ఉన్నత స్థాయి అధికారికి దీన్ని వర్తింపజేయచ్చు ఆ ప్రెసిడెంట్ అయితే జగన్ ఓపెన్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఉన్నత అధికారులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి
ఇరవై సంవత్సరాలు జరిగిన ఎన్కౌంటర్లు కూడా తిరిగి ఈ రోజున తీసుకురావచ్చు. మీరు అలాంటి ప్రెసిడెంట్ ఓపెన్ చేశారు జగన్. ఇది మీకే డేంజర్. ఇది అలాంటి ప్రెసిడెంట్ ఈయన మీద ఓపెన్ చేశారు, రేపొద్దున మీకు జరగదని గ్యారంటీ ఏంటి? సొంత అక్క తల్లిని, సొంత చెల్లిని, సొంత బా వదిలేసిన వ్యక్తి, సొంత బాబాయిని చనిపోతే వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి, రేపొద్దున మీరు అధికారంతో కుమ్ము కాస్తా ఉన్నారు. ఈ రోజున మిమ్మల్ని అతను వెనకేసుకొస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అతను జగన్ని నమ్ముకొని వెళ్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అధికారులకు ఇదే చెప్తా ఉన్నాను. రేపొద్దున మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థితి వచ్చినప్పుడు ఒక అధికారులుగా మీరు ఏ స్థాయిలో ఉంటారు మీరు ఆలోచించుకునే చేయండి. ఈ రోజున రెండు ఇంకొక ఆరు మొన్న చెప్పాను, ఆరు నెలలే మీకు అని చెప్పాను వాళ్ళందరికీ కూడా. నేను ఎప్పుడు కూడా పోలీసుతో కన్ఫ్రంటేషన్ చేయను, నేను గౌరవం నాకు పోలీస్ అంటే. కానీ మీరు అంత అడ్డగోలుగా కూర్చొని చట్టాలని రాజ్యాంగాన్ని లాల్ని అతిక్రమించి మీరు చేస్తే ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది. మొన్న తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో నేను వస్తున్నప్పుడు గొడవ, ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ సివిల్ వార్. అది సివిల్ వార్ అంటే చట్టాలని ఎన్ఫోర్స్ చేసే లా ఎన్ఫోర్స్మెంట్స్కి ఎదురెళ్ళడం. ఎందుకు ప్రజలు ఎదురొస్తారంటే అంత విసుగు ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా ఇంత బానిసత్వంతో ఉంటే నిజంగా ఎవరు ఏం చేయలేరు. అప్పుడు ప్రజలే చేతిలో తీసుకుంటారు. మేము ఇంకా చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. నేను మర్చిపోకండి అందరూ, 2000 వచ్చే ఎన్నికలు, 6 నెలలు జగన్ నీకు, జగన్ నీకు 6 మంత్స్. 6 నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ నన్ను ఆపింది కానీ రిపీటెడ్గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది, ఇంక ఇది రిపీటెడ్గా వెళ్తూ ఉంది. ఇంకా 6 నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి, మాకు సివిల్ వారే కావాలి, యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం, మీకు యుద్ధమే ఇస్తాం. అలా కాదు, మేము తప్పు కరెక్ట్ చేసుకుంటే కరెక్ట్ చేసుకోండి, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి. జగన్ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని మీరు అతనికి మద్దతు ఇవ్వాలా, నిలబడాలా, రేపొద్దున భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము వదలం ఎవరిని, ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఇసుక దోపిడీ చేసిన వాళ్ళని కానీ, మైనింగ్ చేసిన వాళ్ళని కానీ అడ్డగోలుగా బెల్ట్ షాపులు అందరితో సహా అందరినీ బయటికి పట్టుకొస్తాం. ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు రిమాండ్లో కూర్చోబెట్టగలిగినప్పుడు ఇంకా మీ పరిస్థితి మీరు ఊహించుకోండి. రెండు వచ్చే 6 నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా, రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో, ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. ఇది కష్టంగా ఉండొచ్చు, అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, అదే జరుగుతుంది. ఇది ఈ రోజు కాదంటే, నేను ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా జగన్ గురించి నేను ఎందుకు కంప్లైంట్ చేయనంటే ఆయనకు తెలియంది కాదు కదా. ఒక దేశాన్ని సంపూర్ణంగా నడిపే వ్యక్తి, ఆయన దగ్గర ఉన్న వ్యవస్థలు కానీ, ఆయన దగ్గర ఉన్న యంత్రాంగం కానీ నేను చెప్పాల్సిన అవసరం ఉందా? నన్ను విశాఖపట్నంలో ఇబ్బంది పెట్టారు, నా సినిమాలు ఆపేశారు అని చెప్పి నేను ఆయన చెప్పాలా? అది తెలియదా? తెలుసు. నేను ఎందుకంటే ఆయన టైంని వేస్ట్ చేయను నేను. అలాగే రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత అరాచకంగా ఉందంటే ఆయన తెలియదా? తెలుసు. నేను చెప్పాల్సిన విధంగా తెలియజేస్తాను ఆయనకి, చెప్పాను కూడా. కానీ నేను వ్యక్తిగత ద్వేషం లేదు నాకు జగన్ మీద, అది కూడా చెప్తున్నాను. నిజంగా జగనే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది పార్లమెంట్ సభ్యులుండి అద్భుతంగా పాలిస్తే నేను ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. జగన్ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాడిని, అద్భుతమైన పాలనని. కానీ నువ్వు చెయ్యకుండా అరాచకం చేస్తానంటే ఇది ఖచ్చితంగా ఇబ్బంది. అందుకనే దీనికి ఖచ్చితంగా బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది దీనికి. నేను అది మీకు తెలియజేస్తాను. ములాఖాతులు నేను వారిని ఒకటే అడిగాను, వారి ఆరోగ్యం ఎలా ఉంది, మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది, నేను విభేదించాను మీతోటి, పాలసీ పరంగా మీతో గొడవ పడ్డాను, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నాకు మీ మీద ఇలాంటి అభిప్రాయం అయితే లేదు నాకు. అది చాలా సంపూర్ణంగా తెలియజేశాను, చాలా సంపూర్ణంగా తెలియజేశాను. అలాగే అధికారులు కూడా అడిగాను, ఆయన ఆరోగ్యం పెద్దలైనా వయసు పెద్దదైంది,
ఏమాత్రం చూస్తున్నారు సరిగ్గా ఉందంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పాల్సినవి చెప్పారు. అలాగే నేను కోరుకుంటుంది కూడా మొత్తం వారికి ఒకటే తెలియజేశాను, నేను నా సంపూర్ణ మద్దతు ఉంటుంది, నేను ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పాను ఆయనకి. ఎందుకంటే మొన్నదాకా ఆలోచించాను మీ స్థాయి వ్యక్తికి ఈ నిర్ణయం వచ్చినప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ అధోగతికి పాలైందని అర్థం. నేను బయటకు వచ్చి సంపూర్ణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఆ నిర్ణయం తెలియజేశాను. ఖచ్చితంగా ఆ స్థాయి వ్యక్తికి అంటే నాకు ఒకటే అనిపించింది, నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను, చిత్ర పరిశ్రమని నేను షూటింగ్ చేస్తా 1500 మందితో షూటింగ్ చేస్తా వచ్చాను. గత కొద్ది నెలలుగా సరిగ్గా షూటింగ్ చేయలేదని చెప్పి ఏదో ఫినిష్ చేద్దామని వస్తుంటే నాకు ఒకటే అనిపించింది, మేము 1500 మందితో షూటింగ్ చేస్తే ఇంత ఉపాధి కల్పిస్తాం. అక్కడ చాలా సాలిడ్గా చిత్ర పరిశ్రమ అభివృద్ధి అయింది. నేను ఆ హైటెక్ సిటీ నుంచి వస్తామని నాకు అనిపించింది, నాకు ఒకటే అనిపించింది, ఇంత సంపూర్ణంగా విజన్ చూసిన వ్యక్తి ఈ దుస్థితి ఏంటనిపించింది, చాలా చాలా బాధ అనిపించింది. అవన్నీ తర్వాత అండి, ఇప్పుడు ముందుగా మేము చేయదలుచుకుంది రేపటి నుంచి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, జాయింట్ యాక్షన్ కమిటీ ఫస్ట్ ప్రారంభించడం, ముందు మా తరపు నాయకులందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్ దుస్థితి తెలియజేయటం, సో మా వాళ్ళని సంసిద్ధం చేయటం, అలాగే లోకేష్ గారు బాలకృష్ణ గారు వారి కార్యవర్గాన్ని సంసిద్ధత చేయడం, ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేయాలి దాన్ని నిర్ధారించుకోవటం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం, గవర్నర్ గారికి తెలియజేయడం ఆంధ్రప్రదేశ్ దుస్థితి, ప్రధానమంత్రి గారికి తెలియజేయటం, కేంద్ర నాయకత్వం అమిత్ షా గారికి తెలియజేయటం, ఇదొకటి. అలాగే ఐక్యంగా ఏమేం కార్యక్రమాలు చేయాలి అదొకటి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు భవిష్యత్తులో ఎట్లాగా ఈ పోటీ ఎలా చేయాలి అనే తర్వాత సంగతి. ఇప్పుడు ముందుగా మాకు ఎన్నికలు పోటీల కంటే కూడా ముందస్తుగా ప్రజలకి భరోసా కల్పించాలి. ఒక నిమిషం, చంద్రబాబు వెంట చంద్రబాబుకి న్యాయం జరిగే వరకు చంద్రబాబు వెంట జనసేన మీరు ఉంటారా, అలాగే ప్రజలకి ఎలాంటి హామీ? ఇక చంద్రబాబు గారికిను జనసేన ఇవన్నీ కాదు, ఇది ప్రజల కోసం. ఇది ఎందుకంటే రేపు పొద్దున మీ మీడియా వాళ్ళకి ఈ రోజున ఒక ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తారు, కానీ మీరు ధైర్యంగా కూర్చొని ఇంక్లూడింగ్ సాక్షి వాళ్ళతో కూడా మీరు కూర్చోబెట్టి మీరు అడగండి, మీ ఓనర్ని, సాక్షి ఓనర్ని అడగండి. కాదు బా వినండి, సాక్షి ఓనర్ని అడగండి, ఏమయ్యా మీ వాడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, మీరు పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు గారిని, బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని మీరు ఓ కూర్చోబెట్టి సాగుతోబేస్తుంటారు రకరకాల ప్రశ్నలతో. మరి మీరు ఇవ్వండి, మీరు అది ఇవ్వను మాకు, ఉన్నాను చెప్పను. అందుకని ఇది కూర్చోబెట్టి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి ఆయన్ని, మేము అడుగుతూ నేను అడుగుతాను వచ్చి. ప్రశ్న ఎలా చేయని కాడికి మీకు అనిపిస్తుంది కదా ఈరోజు మీరు ఎందుకు చెప్తున్నాను ఈ ప్రశ్న అంటే, ఇది చంద్రబాబు గారి కోసం అంటే కాదు, ఇన్క్లూడింగ్ ద ఫోర్త్ పిల్లర్ జ్యూడీ మీకు మీడియా ఫోర్త్ ఎస్టేట్ మీడియాని మీకే స్థానం లేనప్పుడు అది కూడా ఒక అబరేషనే కదా అది. సో ప్రజాస్వామ్యం ఇదే కదా, దానికి ఉల్లంఘనే కదా అది. ఓకే, వైసీపీ వాళ్ళకి ఇదే చెప్తున్నా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ పార్టీ ఎలా నడపాలని అడుగుతున్నానా? మనకి జగన్ పులివెందుల నుంచి కాదు నీకు అమలాపురం నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా, జగన్ పులివెందుల నుంచి కాదు నువ్వు కొంచెం రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయమని అడగట్లేదు కదా. అందుకని బాబు మీ మాటలన్నీ మీరు లోపల పెట్టుకోండి, బయట చెప్పకండి, మీరు చెప్పకండి, మాకు తెలుసు. ఎంతకాలం చేస్తావు, ఇది రాజ్యాంగం ఉల్లంఘన కదా. నేను అనేదైనా నువ్వు చేసుకుంటా వెళ్ళే కొద్దీ మేమేమి ఆగం, అది ప్రలోభం, అది మీ అంటే మీరు భ్రమ అది. అది చాలా దారుణం అది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒకరి చావు ఒకరి అరెస్టులు ఆనందించేవి కావుయి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది, అది కూడా నా పుట్టినరోజు కోసం ఎవరో చాలామంది వచ్చేది మాట్లాడుతుంటే ఇక్కడ విదేశంలో, ఇక్కడ మలేషియాలోనో ఇక్కడ షూటింగ్ చేస్తా ఉంటే కొమరంపల్లి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటే నాకు చాలా బాధ కలిగింది. సంబరం చేసినది కాదు అది, నేను ఆయనతో పోరాటం చేస్తున్నాను వ్యతిరేకంగా. అలాగే మొన్నటికి మనం చాలామంది ఎవరైనా నన్ను తిట్టిన వాళ్ళు ఏదైనా బాగా చనిపోతేనే అది ఆనందపడేది కాదు. జగన్ 2000 అప్పుడు ఆ టైం అతను 2 సంవత్సరాలు జైల్లో ఉంటే నాకేం ఆనందం లేదు. అది కనీసం మనం కామ్గా చూస్తాం, తటస్థంగా చూస్తాం, బాగా అయిందని ఎప్పుడు అనుకోడు. అలా అనుకుంది అంటే అది మీ తాలూకు దిగజారుడుతనం అంతే. సార్,
ఒకటే నేను ఇందాక మీకు చెప్పాను ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారు తీసుకెళ్ళిన జైల్లో